గోల్కొండ మండలం జోగంపేట పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పెద్దబొట్టెపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నాయకులు జక్కు స్వామినాయుడు ఆధ్వర్యంలో జోగంపేటకు చెందిన చిటికలు వరహాల బాబు, లారం సత్యనారాయణ, పంచాడ శ్రీను, గోలగాన అప్పారావు, జువ్వాల దేముడు, అనిమిరెడ్డి తాతబ్బాయిలతో సహా 20 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పంచాయతీ పోరులో నర్సీపట్నం నియోజకవర్గంలో 101 పంచాయతీలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి ఈరోజు గులుగొండ మండలం జోగంపేట గ్రామానికి సంబంధించి సుమారుగా 20 కుటుంబాలకు సంబంధించి పెద్దలందరూ కూడా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ 20 నెలల మరి ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మరి ఎక్కడ కూడా రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మనకు ఓటేసరిలో చూడకుండా అర్హులైన ప్రతి వారు కూడా మరి సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. అయితే అందులో భాగంగానే ఈరోజు ఈ కుటుంబంలో ఉన్న 20 కుటుంబాల తాలూకు పెద్దలందరూ కూడా ఈరోజు ఒకటే సంకల్పం వాళ్ళది, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పార్టీలు చూడకుండా చేస్తున్నారో ఈ గ్రామాల అభివృద్ధి, వారికి తోడుగా ఉండాలి, వారికి అండగా ఉండాలి, వారితో పాటు మనం నడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా వారందరూ పార్టీలు జాయిన్ అయ్యారు. వారికి మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 101 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ప్రతి ఇప్పటికే మేము ఒక మన 8 నెలల 9 నెలల కింద ఎంపీటీసీ ఎన్నికలలోనే అప్పటికే మేము అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి 101 పంచాయతీలు కూడా మేము బ్రహ్మాండంగా మరి గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీ ద్వారా మీ మన పత్రికా పెద్దలందరి ద్వారా ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే వినపని చేస్తున్నాం. అమ్మ మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి, ఈ 20 నెలల పరిపాలనలో బ్రహ్మాండంగా చేసిన సంగతి మీ అందరూ తెలుసు. ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, జగనన్న అమ్మఒడి పథకం కానీ, వైఎస్ఆర్ ఆసరి కానీ, వైఎస్ఆర్ చేయొద్దు కానీ, ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ పార్టీలు చూడకుండా అందిస్తున్నాం. ఒక్కసారి మరి మొన్న మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోయినప్పటికీ కూడా ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మరి జగన్మోహన్ గారు మంచి చేస్తున్నారా లేదా, జగన్మోహన్ గారు మనకు ఓటు అయిపోయినా మనకు పథకాలు ఇస్తున్నారా లేదని ఒకసారి ఆలోచించుకొని దయచేసి మరి జగన్మోహన్ గారు చేసిన ఎంత మంచి కార్యక్రమానికి మీ తాలూకు మద్దతు పలకాలని చెప్పి మరి రేపు జరగబోయే మరి 13 జరగబోయే సర్పంచ్ దర్శనం కానీ, ఎంపీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా సరే మరి జగన్మోహన్ గారు నాయకత్వం బలపరిచే విధంగా జగన్మోహన్ గారు చేస్తున్న మంచి పనులకి మేము మద్దతు తెలుపుదామని చెప్పి మరి నర్సీపట్నం ప్రజలందరూ కూడా మరి మద్దతు పలకాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈరోజు మరి ఇంతమంది పెద్దలందరూ కూడా 20 కుటుంబాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ మరొక 2-3 రోజుల్లో మరొక మన నర్సీపట్నం జిల్లాలో చాలామంది జాయినింగ్స్ కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా నర్సీపట్నం జిల్లా 101 పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్.